రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. నమస్తే అమ్మా. ఎక్కడ నుంచి వచ్చారమ్మా? బేసువారిపేట మేడం. అది ఎక్కడ? ప్రకాశం డిస్ట్రిక్ట్. సో ఏంది మీ సమస్య? అంత దూరం నుంచి వచ్చిండ్రు, చాలా సేపటి నుంచి మీ సమస్యని ప్రతి ఒక్కరికి చెప్పడం నేను చూసిన. తప్పకుండా మీ సమస్యకి సొల్యూషన్ చూపించడానికి మన దగ్గర ప్రియా చౌదరి గారు, మన ఫ్యామిలీ కౌన్సిలర్. నమస్తే అమ్మ. అండ్ చాలా సీనియర్ లాయర్, ఇప్పటి వరకు ఏ కేసు కూడా ఎక్కువ రోజులు పెండింగ్ పెట్టకుండా చాలా ఫాస్ట్గా వాదించిన వ్యక్తిన నాగేశ్వరరావు పూజారి గారు. నమస్తే సార్. సో చెప్పండి అమ్మా, నీకు సమస్య ఎవరితోనే? సమస్య ఎవరితోనంటే నా హస్బెండ్ తోటి రిలేషన్ ఉన్న మహిళలతోటి. పెళ్లి జరిగిందంటే లవ్ మ్యారేజ్ అని ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. ఓకే. ప్రేయర్ మ్యారేజ్ అంతే, దానికంటూ రిజిస్ట్రేషన్ అనేది ఏమీ లేవు. పెద్దవాళ్ళకి చెప్పి పెద్దవాళ్ళకి చెప్పకుండా చేసుకున్నాం. ఎందుకని? ఆల్రెడీ తన మ్యారేజ్ మ్యారేడ్ కదా. మేమంటే అప్పటికే అతను విడిపోయారు మేడం, వాళ్ళిద్దరు విడిపోయారు. ఫస్ట్ మ్యారేజ్ చేసుకొని ఆయనకి డివోర్స్ అయిపోయింది. విడిపోయారా, డివోర్స్ అయిందా? డివోర్స్ అంటే వాళ్ళు కోర్టు పోయి అలా స్టేషన్ కి వెళ్ళలేదని తెలిసింది. తర్వాత తెలిసింది. ఇప్పుడు ఇతను మీకు ఎలా పరిచయం? మా అమ్మని పెంచి పెద్ద చేసిన అమ్మమ్మకి తమ్ముడు. మా మదర్ కి తమ్ముడు. మీ అమ్మమ్మ వాళ్ళు మీ మదర్ ని అడాప్ట్ చేసుకున్నారు. సో ఆమె కొడుకు ఈయన. 13 ఇయర్స్ వరకు బాగానే ఉన్నారు మేడం. 13 సంవత్సరాలు బాగానే చూసుకున్నారు. అంటే నేను మొదట్లోనే కండిషన్ పెట్టాను, విడిపోయారు కదా మళ్ళీ తర్వాత ఏమైనా ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, భార్య భర్తలం కదా ఇలాంటివన్నీ ఉంటాయి, పిచ్చి పిచ్చి విషయాలు ఏమి ఉండకూడదు అంటే ఒప్పుకున్నారు మేడం. అలాంటివి ఏమీ లేదు, నాకు అలాంటి విషయాలు ఏమీ లేవు, నాకు ఇష్టం లేకుండా చేసుకున్నాను. మా అమ్మ నాన్నల బలవంతంతో మ్యారేజ్ చేసుకున్నాను. అయినా నేను కాపురం చేద్దామంటే ఎంత ఎన్ని రకాలుగా నేను తగ్గి ఉందామన్నా కుదరలేదు. ఏంటి ఆమె ఆమెతో ఇతనికి ప్రాబ్లం ఏంటి? ఏంటంటే ఆవిడ చాలా ఇతనికి, ఇతని రూపానికి గుణానికి, ఆమె రూపానికి గుణానికి ఇతనికి సరిపడలేదు మేడం. గుణం అంటే ఎప్పుడు అనుమానించడము, గొడవ పడ్డము. తర్వాత చెప్పమ్మా. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ఎవ్రీ మంత్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి వెళ్తూ వస్తుండేవారు. ఆ తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే ఆవిడతో కూడా కాంటాక్ట్ లో ఉన్నారు. ఎవరితో? అంటే ఈ మీతో ఉన్నాళ్ళు అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైనా, లేకపోతే అసలు కాంటాక్ట్ లో ఉండే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? చేసుకున్న తర్వాత కాంటాక్ట్ లో ఉన్నారు. ఎట్లా? నాకు భర్త పాపని తండ్రి లేని బిడ్డగా పెంచడం నాకు కష్టం అవుతుంది సెంటిమెంట్ అని ఉన్నవి లేనివి మాట్లాడుకున్నారు. అలా ఇతను మళ్ళీ దగ్గర అయ్యాడు అన్నమాట. ఈ 13 సంవత్సరాల్లో ఆవిడతోటి కాపురం చేస్తున్నాడు, మీతోటి కాపురం చేస్తున్నాడు, కానీ మీకు తెలియదు? నాకు తెలియదు. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? మదర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళతో ఆవిడతో ఉండి వచ్చిన తర్వాత నాకు నాతో ఇబ్బందికరంగా ఉండేవాడు. గొడవపడ్డవారిపేటలో వచ్చినప్పుడల్లా మీతో గొడవ? గొడవ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతల్ని మర్చిపోలేకపోయేవాడేమో. మాకు వరుస 2 వరుసలు అవుతాయని చెప్పాను కదా, అది ఆ రకంగా కూడా కొన్ని నాకు ఇబ్బందులు ఉన్నాయి, ఇంటికి తీసుకెళ్ళాను అలా చెప్తూ ఇబ్బందులు పెట్టేవాడు. వీళ్ళ మదర్ని వాళ్ళ అమ్మమ్మ గారు అడాప్ట్ చేసుకున్నారు కదా. యాక్చువల్గా వీళ్ళ మదరు వీళ్ళ తాతగారికి ఆ చెల్లెలు కూతురు. కూతురు అంటే వీళ్ళ అమ్మమ్మకి ఆమె ఒక విధంగా కోడలైతుంది, కోడల వరుస. కోడల వరుసని కూతురుగా దత్తత తీసుకున్నారు. ఇప్పుడు చేసుకున్న ఆయన మేనమామ సార్. అంటే ఇక్కడ 2 వరుసలు, ఒక ఇటు దత్తత తీసుకున్న వైపు మేనమామ అవుతాడు, అటు తండ్రి వైపు చుట్టరకం చూసుకుంటే బాబాయ్ అవుతాడు. సో దాన్ని వాళ్ళకి ఇష్టం లేదా? మీ వాళ్ళకి ఇష్టం లేదు కదా. అంటే ఇష్టం లేదంటే ఒక విధంగా ఇతను చూస్తే ఈర్ష్య పడతారు అనేది కూడా ఉంది మేడం. ఓహో, మీ వాళ్ళు అసలు మీ ఆయన ఏం చేస్తారమ్మా? మీ వారు ఏం చేస్తారు? అప్పుడు మ్యారేజ్ అయినప్పుడు బిఏ బీఈడి మేడం. బీఈడి చేశారు? బీఈడి చేశారు. ఓకే. అంత చదువుకున్నోడికి జీవితాన్ని చదవడం రాలేదు. జీవితాన్ని చదవడం రాలేదా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు కాపీ చేశాడా అని అర్థం? జీవితాన్ని అనుభవించడం తెలుసుకున్నారేమో మేడం. బా, ఏం చెప్పినావమ్మా, ఇది కరెక్ట్. తర్వాత నేను డెలివరీకి చిన్న అబ్బాయి పుట్టడానికి ముందు అంటే దాదాపు 16. మీకు ఎంతమంది పిల్లలు అమ్మా? ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలు. ఫస్ట్ పాప, తర్వాత ఇద్దరు అబ్బాయిలు. ఓకే. ఎలాగైనా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి డెలివరీకి ముందు అని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నాను, కానీ అది వీలు కాలేదు మేడం. ఎందుకు, ఏది విఫలమైంది అది తెలియాలి కదా. ఏది అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ టైంతో కాంట్రాక్ట్లో ఉండి మమ్మల్ని కుటుంబానికి ఇంటికి అందరిని దూరంగా ఉంచేసేసి, అంటే పిల్లలతో కూడా మాట్లాడేవాడు కదా.
ఇక్కడ ఈమె పేరెంట్స్ని పోగొట్టుకున్నది. ఉన్నది అమ్మమ్మ ఇల్లు కానీ ఏదైనా ఆమెకు అన్నీ అదే, అత్తారిల్లు అదే, పుట్టినిల్లు అదే. అక్కడికి ఈమెను రాకుండా చేసేసింది ఆ మొదట ఆవిడ ఆక్యుపై చేసేసి ఒక సింపతి వేసేసి వేసేసి ఆ టాబ్లెట్ వేసేసి ఈ అమ్మాయి జీవితాన్ని దూరం 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 చేసుకుంటూ ఈ పిల్లలకు అసలు ఈ ప్రపంచం తప్ప ఏమీ తెలియకుండా చేసేసారు. ఇలాంటి దరిద్రులు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు, కౌన్సిలింగ్ ఇస్తున్న నాకు తెలుసు. చెప్పమ్మా, ఎవరు ఎవరు అబ్జెక్ట్ చేశారు? అంటే వాళ్ళ మూడో అన్నయ్య మెయిన్ అయి కూర్చున్నాడు మేడం. ఎందుకని? ఆయనకి నచ్చలేదు. ఎందుకు? నేను వదిన కూతురుగానే భావించాను. వరసలు అవునో కాదో పక్కన పెడదాం. ఒక పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత ఆయన కక్ష సాధింపు చర్య ఏంటమ్మా? మూడోది ఆయన పేరేంటి? జాషువా మేడం. పెళ్లి చేసుకునేటప్పుడు ఈయన తమ్ముడే కదా, అప్పుడు ఆలోచించలేదా? నాకు వరస కాదు అని ఎవరు ఆలోచించాలి? మీ ఆయన ఆలోచించాలి. సరే, మీ ఆయన ఇటు వరస కలుపుకున్నాడు అనుకుందాం, బాబు వరసలు తెలియవు, మీరు కూడా ఒక పొరపాటు అనేది అక్కడ చేశారు. సరే, నేనంటున్నా అంత ఎడ్యుకేటెడ్కి తెలియలేదు, ఇతరెవరు మధ్యలో మాట్లాడడానికి? అంటే అన్నీ అన్నయ్యని అంటున్నాడు కదా, అన్నీని అడిగే అన్ని తాళీలు కట్టాడా? అంటే ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు నాలుగు గోడల మధ్యలో చేసుకున్నాడు, అప్పుడు అన్నయ్యకి చెప్పిండా? చెప్పలేదు. ఏ రోజైనా మీరు సంసారం చేసినప్పుడు అన్నయ్య వచ్చి మాట్లాడిండా, చూసిండా? లేదు, కానీ ఇతనే వెళ్ళేవాడు. ఇతను వెళ్ళి చూసినా గానీ మీతో అయితే ఎటువంటి సంబంధం లేదు కదా. ఇప్పుడు ఒక విషయం అమ్మా, ఈయన వెళ్ళి వస్తుంటే ముగ్గురు పిల్లల్ని కంటున్నాడు కదా ఆయన. పిల్లలైతే సీక్రెట్గా పుట్టరు కదా, తాళ్ళంటే సీక్రెట్గా కట్టారు, కానీ ప్రెగ్నెన్సీ అయితే సీక్రెట్ ఉండదు, పిల్లలైతే సీక్రెట్గా ఉంటారు. మరి ముగ్గురు పిల్లల్ని కనేదాకా కాపురం చేయ, అంటే తమ్ముడేమో ఎంజాయ్ చేయొచ్చు కానీ రిలేషన్ మాత్రం యాక్సెప్ట్ చేయరు, ఇది ఎక్కడ న్యాయము? నేను అలా అడిగినందుకే గొడవ ఉండేది మేడం. సరే, ఇంకా అవన్నీ మనకెందుకు, మనం బాగున్నాం కదా అనేలాగా సర్దుకుపోయేలా చేసేవారు. తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఏంటి ఏంటి ఎందుకు ఇలా ఉంటున్నారు అని అంటే చెప్పేవారు కాదు, మూడిగా ఉండేవారు. చిన్న అబ్బాయి పుట్టాక ఫస్ట్ ఒక 1 ఇయర్ వచ్చేసి జనగం కృష్ణవేణిలో చేశారు, ఆ తర్వాత తాండూరుకు వచ్చేసాము. తాండూరులో గౌతమిలో చేశారు. అక్కడ ఒక 1 మంత్ తర్వాత అతను మా వారు బయటకు వెళ్ళిపోయారు మేడం. ఎక్కడికి? ఎటు వెళ్ళారో తెలీదు, నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి కామ్గా వెళ్ళిపోయాడు. గుడ్లు సర్దుకోలే? ఏం లేదు. అంటే రెండు ఉన్నాయి కదా, అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఉండుంటాయి లేండి. వెళ్ళిపోయాక నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు, లేదా స్విచ్ ఆఫ్ వచ్చేది. ఓకే. ఇంకా తర్వాత స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశాను. అలా 2 మంత్స్ తర్వాత నేను ఆ స్కూల్ కరస్పాండెంట్ తోటి మాట్లాడి వెహికల్ మాట్లాడుకొని సామాన్ అంతా వేసుకొని బేస్వారిపేట వచ్చేసాను. ఆమెకి తెలియదా 2 నెలల నుంచి కొడుకు కనపడట్లేదని? ఆవిడకి వాళ్ళకి అన్ని తెలుసు మేడం. మీరు చెబితే ఏమన్నారు? ఇట్లా 2 నెలల మట్టి రావట్లేదు అని చెప్పారు. ఏదో పనిలో అక్కడ వెళ్ళుంటాడులే, వస్తాడులే. అండ్ స్విచ్ ఆఫ్ చేసి మరి మొగుళ్ళు పోతారా, నాకు అర్థం కాదు. ఆ తర్వాత నేను స్కూల్లో జాయిన్ అయ్యాను మేడం, ఒక 1 మంత్ చేశాను, తర్వాత కుదరలేదు. చెప్పాను కదా, అక్క వాళ్ళ ఊరికి వెళ్ళేసి వచ్చేసరికి సామాన్ అంతా సర్దుకొని ఇంటికి తాళాలు వేసేసి వెళ్ళిపోయారు. ఎవరు? ఇద్దరు కలిసి తల్లి కొడుకులు ఇద్దరు. మీ వారు మళ్ళీ వచ్చారు 2 నెలల తర్వాత? తర్వాత మాకు తెలియదు, వచ్చిన విషయం మాకు తెలియదు. మీకు తెలియకుండా ఆయన వచ్చి వాళ్ళ అమ్మని తీసుకుని వాళ్ళ అమ్మని ఇంటి సామాన్ మొత్తం ఆ ఇల్లు మీకు వదిలేశారు? ఇల్లు కూడా వదలలేదు, బయట గేట్ కూడా లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. మీరు లేరు ఇంట్లో? లేను. పిల్లలు? పిల్లలు కూడా లేరు. పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? నాతో పాటు మా అక్క వాళ్ళకి ఊరికి వచ్చారు. ఇలా వచ్చింది అని చెప్పి కొడుక్కి చెప్పుండి ఉంటుంది, వాడు ప్లాన్ చేశాడు, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత మొత్తం. ఇంతకి పెద్ద మనిషిను పెద్ద మనిషి యొక్క అమ్మగారు ఎక్కడున్నారమ్మా వెళ్ళిపోయి? అది తెలియదు మేడం. ఏం తెలియదమ్మా, ఏం తెలుసమ్మా నీకు? ఏం తెలియదు మేడం. ఇంకా ఇంత తెలియకుండా ప్రపంచాన్ని ఎలా, ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ డిస్కంటిన్యూ మేడం. జీవితాన్ని కూడా డిస్కంటిన్యూ చేసావుగా. దాని తర్వాత మరి మీరు ఎక్కడ ఉన్నారు? నేను చర్చ్ దగ్గర ఆశ్రయం పొందాను మేడం. మరి పిల్లల చదువులు అంటే ఒక 1 ఇయర్ 1½ ఇయర్ అంతే. మీరు మీ భర్త వెనక్కి రావడానికి 1½ ఇయర్లో ఏ ప్రయత్నం చేయలేదు? స్టేషన్లో కంప్లైంట్ చేశాను. చేస్తే ఏమన్నారు? చేస్తే వాళ్ళు పట్టించుకోకుండా ఏదో మేనేజ్ చేశారు. పట్టించుకోకుండా స్టేషన్ వాళ్ళు? ఏ పోలీస్ స్టేషన్ అమ్మా? ఎన్నాళ్ళ కిందట, ఎన్ని సంవత్సరాల కిందట ఇది? 15 ఇయర్స్ అవుతుంది మేడం, 15½ ఇయర్స్ అనుకుంటాను. ఏమనుకోకండి, నేను ఇట్లా అడుగుతున్నా అని. మీ ఏజ్ ఆయన ఏజ్ ఎంత ఉంటుంది? నా ఏజ్ అప్పుడు 33 ఇయర్స్, ఆయన ఏజ్ వచ్చేసి 40 to 45 ఉంటాం. అంటే ఇప్పుడు ఆయన దాదాపుగా 60 ఏళ్ళు ఉంటాడా? 11 సంవత్సరాలు తేడా, 60. ఇంత ప్రపంచం తెలియనటువంటి ఒక అమాయకురాల్ని ఇంత ఆడేసుకున్నారు కదా జనాలందరూ. ఇక్కడ అంటారు ఆడదానిదే తప్పు అని. నేను చెప్తున్నాను, ఆడదై పుట్టినంత మాత్రాన ప్రపంచం తెలియదండి, చదువుకున్నంత మాత్రాన లోక జ్ఞానం ఉండదు. లోక జ్ఞానం వేరు, చదువు వేరు. ఇక్కడ ఇంకొక విషయం, ఆ అమ్మాయి ఉంది అనంటే ఆ అమ్మాయికి ఎవరు లేరు, అనాథ.
కీలకమైనటువంటి విషయము చెప్పమ్మా. ఇప్పుడు ఇక్కడ అంటే మేడం, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి తీసుకొచ్చారు 2 ఇయర్స్. మెంటల్ హాస్పిటల్లో, మెంటల్ హాస్పిటల్, నాకు మెంటల్ ఉందని ప్రచారం చేశారు మేడం. ఎవరు ప్రచారం చేశారు? వీళ్ళ ఇంటి వాళ్ళు, మా హస్బెండ్ను, అత్తగారు. పిచ్చి హాస్పిటల్కి నువ్వు వెళ్ళిపోయావా రమ్మంటే? లేదు మేడం, నాకు తెలియకుండా వెనక నుంచి మత్తు ఇచ్చేసేసి, వెనక నుంచి మత్తు ఇచ్చేసేసి తీసుకెళ్లారు. సార్, ఇది క్రైమ్ కాదా? పోలీస్ స్టేషన్లో ఇద్దరు మహిళా కానిస్టేబుల్, ఇద్దరు ముగ్గురు మహిళా కానిస్టేబుల్ వాళ్ళ సహాయ సహకారంతో చేశారు. పోలీసు సహా ఫిబ్రవరి మంత్లో వెళ్ళాను మేడం. నేను వెళ్ళి కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసిన తర్వాత తెలిసింది, నేను అడిగాను. మా వారు కూడా చెప్పారు. మీ వారు చెప్పారు? చెప్పారు. నేను అడిగాను, ఏంటి నాకు నాకు మెంటల్ లేదు, నేను బాగానే ఉన్నాను కదా, హాస్పిటల్కి వెళ్ళాక నా పరిస్థితి ఇలా ఉంది, నా పళ్ళని ఇలా రాలిపోయి లూజ్ అయిపోయి తలంతా ఇలా అయిపోయి, హెల్త్ కండిషన్ అంతా బాగా దెబ్బతుంది. జాయిన్ చేసుకున్నారా లేకపోతే? జాయిన్ చేసుకున్నారు మేడం. ఎన్నాళ్ళు ఉంచారు నిన్ను? 2 మంత్స్ పైన ఉంచారు మేడం. 2 మంత్స్ ఎలా ఉంచారు? ఏ సిచ్యుయేషన్లో ఉన్నావు నువ్వు? అంటే బెడ్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రతిరోజు తెల్లవారుజామున మమ్మల్ని తీసుకెళ్ళి ఒక 3.5-4 అవర్స్ వేరే రూమ్లో వేసేసి బయట లాక్ చేసేవాళ్ళు. అది ట్రీట్మెంట్లో ఏమైనా భాగమా అమ్మా? మైట్ బి. కానీ ఈమెకి ఏ ట్రీట్మెంట్లో భాగంగా ఇచ్చారు? ఇప్పుడు వాళ్ళు ఏమిచ్చారు అనేది నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆ వాళ్ళు మీ జాయిన్ చేసుకుని నువ్వు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నీకు ఒకసారి సార్కి ఇవ్వమ్మా. ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్లే, చేర్పించినట్టు ఐడి కూడా ఉంది మనకు. సఫరింగ్ విత్ మెంటల్ డిసీజ్ అని రాశారు. ఏ మెంటల్ డిసీజ్ సార్? దానికి ఒక పేరు ఉంటుందిగా, స్క్రీనోఫ్రోజియా అని మా రాశారు దీంట్లో సార్. మనకు టెక్నికల్ టర్మ్స్ అని తెలియదు కానీ డెఫినెట్లీ షీ సఫరింగ్ విత్ మెంటల్ డిసీజ్ అనేది రాశారు దీంట్లో. మెంటల్ డిసీజ్ అని చెప్పేసి అని కాదు సార్, నాకు అర్థం కాక అడుగుతాను. పెళ్లి చేసుకుని వదిలేసి, ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుని వదిలేసిన ఆడికి మెంటల్ డిసీజా, పడుతున్న ఆమెకి మెంటల్ డిసీజా? అంటే దాంట్లో సింప్టమ్స్ కూడా ఏమైనా రాసుకుంటారా? సింప్టమ్స్ అదే అంటున్నారు. ప్రధానంగా ఏంటంటే ఈమె తరపున పోరాటానికి ఎవరు లేకపోవడం అనేది బ్యాక్డ్రాప్ అయిపోయింది. బ్యాక్డ్రాప్. నిన్ను మూసి పెట్టి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడ తేలినావు? ఎక్కడ తెలిసింది? ఎలా తెలిసింది? హాస్పిటల్లో వరండాకి లాక్ వెళ్తున్నారు. వరండాలో లాక్ వెళ్తున్నారు? నన్ను చేపట్టుకుని బలవంతంగా లాక్ వెళ్తున్నారు. పడుకోబెట్టి కాలు గట్టిగా పట్టుకొని దిండు తీసి ముక్కు మీద అది వేశారు. అదేంటి మూతి ముక్కు మూసేయడం? మనిషి చచ్చిపోతారు కదా. చావు అంచులు రుచి బయటకు వచ్చాయి. కాదమ్మా, మానసిక స్థితి నీది బాగలేదా, లేకపోతే అక్కడ ఈ చర్యలు చేసే వాళ్ళకి లేదా? ఆమెను చేర్పించినప్పుడే గనక అప్లికేషన్ గనక హైకోర్టులో మూవ్ చేసి ఉంటే ఆమె ఇమిడియట్లీ రిలీజ్ అవుతుంది. 2 ఇయర్స్ కిందటే కదా. మాకు కెన్ వి గో? ఇప్పుడు వాళ్ళ మీద మనం కాంపెన్సేషన్ వేసుకోవడానికి పనిచేస్తుంది. కాంపెన్సేషన్ వేసుకోవడానికి అప్పుడు చర్యలు తీసుకోవాలంటే ఎంబటే మనం గనక హైకోర్టుకి వెళ్ళి ఉంటే ఇమిడియట్లీ ఆమె రిలీజ్ చేసేవారు. ఇప్పుడు కరెంట్ షాక్ ఏమైనా పెట్టారమ్మా? తెలియకుండా ఇచ్చారంట మేడం, 4-5 టైమ్స్. తెలియకుండా ఇచ్చేది ఏంటమ్మా? అంటే అంత తెలియకుండా ఏమి ఇచ్చారు నీకు? నీకు ఏమైనా టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళా? టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు. సో అవి వేసుకున్న తర్వాత ఇంకేం జరిగింది అనేది నీకు తెలిసేది కాదు, కానీ జరగాల్సింది జరిగేది. కానీ ఎప్పుడు జరిగిందో కూడా తెలీదు. కాకపోతే కొన్ని ఒక్క మాట గుర్తుంది మేడం, మనం ఇంకా ఎక్కువ చేస్తే ఈ అమ్మాయి ఈమె గతం మర్చిపోయే అవకాశం ఉంది. ఏంటి సార్ ఇది? అమ్మ తల్లి ఎట్లా భరించినావు తల్లి? ఇప్పుడు అమ్మాయిని ఎవరన్నా జాయిన్ చేయాలి, అమ్మాయికి మెంటల్ అని ఎవరో ఒకళ్ళు చెప్పాలి. చెప్పింది ఎవరు? కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు వాళ్ళ తరపునే మనం మాట్లాడదాం సార్. ఈమె విపరీతంగా జనాలు కొడుతుంది, రాళ్ళు చుక్కొడుతుంది, గుడ్డలు చించేసుకుంటుంది, ఇళ్లల్లోకి వెళ్తుంది. ఇక్కడ చీఫ్ కంప్లైంట్స్ కింద ఇచ్చింది సస్పీషియస్నెస్ అండ్ అగ్రెసివ్నెస్. ఎవరైనా కొట్టావా అమ్మా? అనుమానించావా నీ భర్తను ఏమన్నా? అమ్మా ఎంత అగ్రెసివ్నెస్ ఉన్నాయి! ఇప్పుడు నేను భయంకరంగా అగ్రెసివ్ గా ఉంటాను, నన్ను తీసుకెళ్ళి కరెంట్ షాక్ లెట్టేస్తారా ఏంటి? సార్ ఒక్కటి నాకు చెప్పండి, మరి ఇంత ఘోరంగా ఒక మనిషి సస్పీషియస్ అంటే ఎవరైనా అనుమానించడమో అగ్రెసివ్నెస్కే ఆ విధంగా మత్తు పెట్టేసేసి తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయికి ఆ వాళ్ళు ఇచ్చినటువంటి మత్తులో కరెంట్ షాకులు పెడితే మళ్ళీ ఎక్కువ చేస్తే గతం కోల్పోతుంది అనేటంత టార్చరు ఈ విషయాల్లో ఉంటుందా? ఇంకో మాట మేడం, జడ్జి గారి అనుమతితో తీసుకెళ్లారు, ఫోన్ స్టేషన్కి ఫోన్ చేశారు. జడ్జి గారు అంటే జనరల్ ఏమైందంటే మనం ఏదన్నా కోర్టులో ఒక అప్లికేషన్ వేసుకున్న తర్వాత, ఏ అప్లికేషన్ వేసుకున్న తర్వాత
ఏ కోర్టు అయినా సరే ఏం చేస్తుంది అంటే జనరల్గా ఆపోజిట్ పార్టీకి నోటీసులు పంపిస్తుంది. ఈ కేసులో వాళ్ళు ఏమైనా పిటిషన్ వేసి నేను లేను మేడం, ఇంట్లో లేను. సైకలాజికల్ ఎవల్యూషన్ పంపించచ్చు అని చెప్పి ఒక పిటిషన్ వేసినాం కదా, వాళ్ళు ఏమైనా అట్లా పిటిషన్ వేసుకొని ఉండొచ్చు. నోటీసు ఏమైతే అందాలిగా అందకుండానే వాళ్ళు ఏమైనా మేనేజ్ చేసి ఉంటారు జనరల్గా. అది క్రైమ్ అయినగా 100% క్రైమ్. కోర్టు ఎప్పుడైనా ఒక నోటీస్ అందినట్టు కోర్టుకు రిపోర్ట్ వచ్చినప్పుడు కోర్టు ఏమైతే అంటే ఓకే నోటీస్ అందిందామని ఫీల్ అయిపోయి ఆర్డర్ ఇచ్చేస్తారు. పిల్లలు ఏమయ్యారు ఆ 2 నెలల పిల్లలు అతనే చూసుకున్నారు మేడం. ఆయన తీసుకెళ్ళిపోయాడా? ఆయన తీసుకెళ్ళి. ఎప్పుడు తీసుకెళ్ళిపోయాడు అంటే చిన్న పిల్లలప్పుడే తీసుకెళ్ళిపోయాడు. నువ్వు ఇచ్చేసావా? ఆ రాపిచ్చుకొని ఇచ్చేసాను మేడం. ఏదో పంతం బట్ట అనుకున్నాను, మళ్ళీ వెనక్కి వస్తారులే అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు సంధాయించారు. ఇంకా తర్వాత ఇంటికి రాలేదు. సంధాయించి పిల్లల్ని ఇచ్చి పంపించేశారా? అంటే ఇక్కడ కూడా ఒక కుట్రదా అనిపించట్లేదా సార్? కదా మీ పిల్లలతో మీరు మాట్లాడలేదా ఆయన తీసుకెళ్ళిన తర్వాత? 13 ఇయర్స్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు మేడం. తీసుకెళ్లే ముందు మాట్లాడారా మీ పిల్లలతో? చిన్న చిన్న పిల్లలు మేడం, పాపతో మాట్లాడాను. తమ్ముళ్ళు నువ్వు జాగ్రత్త అమ్మా అని చెప్పాను, పాప ఏం మాట్లాడలేదు. అంటే వాళ్ళకి ఏం తెలుస్తుందమ్మా, వాళ్ళు ఎక్కడ పోతున్నారో, వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో, అసలు వాళ్ళ నానేంటో, ఈవిడికే ఇంత జ్ఞానంలో అజ్ఞానంలో ఉంది అని అంటే ఇంకా పిల్లలు ఎంత అమాయకత్వంలో ఉన్నారు. ఇక్కడ ఆ అగ్రిమెంట్ ఏదో ఒకసారి సార్కి ఇవ్వమ్మా. ఆల్మోస్ట్ దగ్గర ఇది 14/9/2009 రాసిన పేపర్ ఇది. సావ్యశ్రీ, అభిషేక్, అభినయ్, సంరక్షణ బాధ్యత సంరక్షకుడుగా స్వీకరిస్తున్నాను పెద్దల సమక్షంలో వ్రాసి ఇచ్చిన హామీ పత్రం అని చెప్పి. విట్నెస్ సంతకాలే అట్లా అట్లా తీసుకెళ్ళొచ్చా సార్? ఈజ్ ఇట్ వ్యాలిడ్? ఇట్ ఈస్ ఇన్వాలిడ్. విషయం ఏంటంటే అమ్మాయిని కూర్చోబెట్టి నలుగురిని తెచ్చాడు, పెద్దలు ఉన్నారు అక్కడ, కానీ దీంట్లో సాక్షి సంతకాలు లేవు. నలుగురు పెద్దల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి ముందే ఏది చెప్పాడో ఏం చెప్పాడో పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అని చెప్పాడు. మరి ఆ లాజిక్ ఏంటో మీ ఆయనకు ఒకసారి ఫోన్ చేసి అడుగుదామమ్మా, అసలు ఎందుకు ఈ అసలు ఏంటి అనేది మాట్లాడదాం మనం ఒకసారి. సంతకం పెట్టలేదు అంటుంది కదమ్మా. ఏ నలుగురిని తీసుకొచ్చి ఏదో ఒకటి ఫ్యాబ్రికేట్ చేసేసి వాళ్ళకేదో ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ చెప్పి పిల్లల్ని నేను తీసుకెళ్ళిపోతున్నాను, బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను అని చెప్పేసి మరి పిల్లల్ని తీసుకెళ్తున్నాడు అంటే మళ్ళీ ఇంకేమన్నా కొంపట ఏమన్నా రగిలిచ్చాడమ్మా, ఎలిగిచ్చాడా ఎక్కడైనా దీపం? వేరే లేడీ ఉన్నారు. అది తల్లి, ఇక్కడ వీటి వెనక చాలా కారణాలు ఉంటాయి. అప్పుడు అర్థమైందా ఎందుకు మెంటల్ హాస్పిటల్కి పంపించాడు, ఎందుకు ఇక అంటే ఆవిడ పిల్లలు చెప్పారు మేడం నాకు. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఆవిడ చాలా మంచిది అనని చెప్పమంటున్నాడు డాడీ. చెప్పమంటున్నాడు? మళ్ళీ మమ్మీ మెంటల్గా పాడైపోయింది, ఏమి నిజాలు చెప్పొద్దు. పెద్ద అబ్బాయి అన్నాడు మేడం ఆ మమ్మీ మంచిదే అంటే పిల్లల ముందు అలా యాక్ట్ చేసేదంట. మీ భార్యకి మెంటల్ అని చెప్పి నన్ను చేసుకున్నావు కాదమ్మా, పెళ్లి చేసుకున్నాడు ఆమెను కూడా? చేసుకున్నాడని చెప్పి నీకు మెంటల్ ఉందని దీన్ని చేసుకున్నాడు, మరి నిన్ను చేసుకున్నడానికి దానికి ఏముంది, ముందు దానికి ఏముంది? ఆమె కూడా మెంటల్ ఉంది అంటే అందరికీ మెంటల్ అనే ట్యాగ్ ఒకటి తగిలిచ్చేసి ఇప్పుడు 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 ఉన్నదానికి కూడా ఉందా, మెంటల్ ఉందా? ఇప్పుడు ఉందా? నిజంగానే మెంటల్ ఉంది మేడం. నిజంగా ఉంది? అది నిజంగా ఉన్నదేమో చక్క కాపురం చెప్తుంది, ఇక్కడ చూసినావా పాపం ఏమి లేనాడు, అమాయకులు ఇద్దరు బలైపోయినారు. ఇప్పుడు ఉన్నామెకి మెంటల్ ఉందా? మెంటల్ అంటే సాడిస్ట్ మేడం, పోర్చలేదు పిల్లల్ని. పిల్లల్ని కొడుతుందా? బాగా చాలా కొట్టేది. పాప అంటే అసలు ఎంత అంటే అంత టార్చర్ పెట్టేది. ఈమెకి జనరల్గా ఏంటంటే ఈమెకి అప్పుడు కేసు పెట్టాల్సిందే. ఇక్కడ తీసుకున్న ధైర్యంగా ఒక స్టెప్ ఏదైతే ఉందో అదే స్టెప్ మీరు ఎప్పుడో తీసుకొని ఉంటే. తీసుకున్నాను మేడం కానీ కుదరనివ్వలేదు. ఎవరు సహకరించలా? ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, 13 సార్లు కంప్లైంట్ ఇచ్చింది, 13 సంవత్సరాలుగా కంప్లైంట్ ఇస్తూనే ఉంది. 2 ఇయర్స్ నుంచి కూడా కంప్లైంట్ ఇస్తుంటే వాళ్ళు ఆయన బెదిరించినాడు అని చెప్పేసి అని చెప్పింది. ఏం బెదిరించాడమ్మా మీ ఆయన? ఏం బెదిరించాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే? అంటే మొన్న నా మీద ఏం చేద్దాం అనుకుంటున్నావు, మా అన్న తలుచుకుంటే ఏమైనా చేస్తాడు, మా జాషువా అన్న నేను వదలడు అని అంటే నాకు అసలు ఈడు ఎవరిని చేసుకోమన్నాడు. నువ్వు ఎందుకు చేసుకున్నావురా అయ్యా? ఇప్పుడైనా సిగ్గు శరం ఏమన్నా ఏడ్చిందా? ఉంటే గనక మర్యాదగా ఆమెకి జరిగినటువంటి జీవితంలో జరిగిన అన్యాయానికి మూసుకొని ఆ అమ్మాయికి కాంపెన్సేషన్ అంటే లైఫ్ కాంపెన్సేషన్, డబ్బులు అడగట్లేదు మేము ఇక్కడ, కాంపెన్సేషన్గా ఒక జీవితాన్ని ఇస్తావా లేకపోతే ఇక్కడ ఇంతకుముందు మేము చేసిన కేసులన్నింటిలో కూడా నీకంటే దరిద్రులు, నీకంటే దాష్టికులు ఉన్నారు, వాళ్ళకి మించిపోయినావు నువ్వు, నీకంటే అనను, నీలాగానే మాట్లాడొచ్చినారు నీక. అమ్మో అసలు ఈ పెళ్ళిళ్ళు ఏంటి అసలు? ఈ అడవపుకుందరా నాయన 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లల్ని, మా అమ్మ అందరికీ పిల్లల్ని కనేసాడు కదా ఇడ. ఎవరైనా కూడా వచ్చే ప్రాబ్లం ఏంటంటే చట్టాల మీద అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తున్నది. ఓకే, ఎప్పుడైనా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా, తీసుకున్న తర్వాత దానికి న్యాయం చేయకుండా, లేదా దాన్ని పట్టించుకోకుండా, దాన్ని బెదిరించిన నెక్స్ట్ లెవెల్లో మనం కోర్టుకు వెళ్ళే అధికారం మనకు ఉంటుంది. ఓకే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను,
నాకు అక్కడ న్యాయం జరగడం లేదు కాబట్టి న్యాయం చేయండి అని మన కోర్టుకి వెళ్ళే అధికారం మనకు ఉంటుంది. కేసు అయింది, నా 2 నెలలు జైల్లో ఉంచారని చెప్తున్నాడు మేడం. ఇతను ఎప్పుడైంది నీకు తెలియకుండా? నాకేం తెలియదు. మీ వాడు అత్యద్భుతంగా నీకు తెలియకుండా అన్ని చేసేసాడు. అసలు వీడు సామాజిక, ఒక టీచర్ జాబ్ చేస్తూ సార్ సామాజిక బాధ్యత లేకుండా ఇంతమంది పెళ్లి మీద పెళ్లి, డివోర్స్ ఇవ్వలేదు సార్ ఎవరికి కూడా. ఇలాంటి అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు, పెళ్లి మీద పెళ్లి చేసుకున్న వాళ్ళు, అంతకుముందు ఉన్న వాళ్ళని వదిలించుకోవాలంటే మెంటల్ ఉంది అనేటటువంటి ఒక మానసిక రోగి అని ఒక ముద్ర వేసేసి ఇట్లా చాలా చాలా కంప్లైంట్స్ మీ పైన ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఒక్కసారి మీతో మాట్లాడడానికి మా ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడండి మీరు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. సార్ సుందర్ గారు, మీకు ఎంతమంది భార్యలు సార్? నాకు అఫీషియల్గా ఒకే ఒక భార్య మేడం. ఎవరండి? జయశీల. అన్అఫీషియల్గా ఎంతమంది అండి? అన్అఫీషియల్గా ఎవరు లేరు. ఈమె నా ఫ్యామిలీ మెంబరే కాబట్టి మేము పెద్దల అంగీకారం లేకుండానే చేసుకున్నాం. పిల్లలు ఎంతమంది? అసలు అఫీషియల్ అన్అఫీషియల్ ఏంటండి? మీరు చేసే ఉద్యోగం ఏంది? పర్మనెంట్ గా ఒక ఉద్యోగం అనేది ఏం లేదు మ్యామ్, టీచింగ్ ప్రొఫెషన్. పర్మనెంట్ గా ఒక ఉద్యోగం లేదు. పర్మనెంట్ గా ఎక్కడ మీరు ఉండరు? ఏ భార్య దగ్గర ఉండరు? ఎందుకు లేదు మేడం? ఎవరి దగ్గర ఉన్నారు? ఆమె దగ్గర. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైతే వచ్చారో ఆవిడ దగ్గరికి, ఆవిడతోనే ఉన్నాను. ఆవిడతోటే ఉన్నారా? మరి ఇంకొక ఆవిడ ఎవరు ఉన్నారండి? ఎప్పుడైతే డిజార్డర్ అయిందో. ఎందుకు డిజార్డర్ అయిందండి? ఎంక్వైరీ ఖచ్చితంగా చేస్తాం సార్. మీరు 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 చెప్పండి. మీరు భర్తగా నేను అడుగుతున్నాను, భర్తగా ఆవిడకి ఆ డిజార్డర్ ఎందుకు వచ్చింది? మీరు ఎవరు కంప్లైంట్ చేశారు? అసలు ఆవిడని వైజాగ్ హాస్పిటల్లో ఎవరు జాయిన్ చేశారు? ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ దగ్గర అన్నారు కాబట్టి నేను మా లీగల్ అడ్వైజర్ కి ఇస్తున్నాను. ఒక్కసారి వారితో మాట్లాడండి. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్, చెప్పండి. సార్ ఇది మీరు ఫస్ట్ క్లాస్ మెస్ట్ గారి దగ్గర ఏ అప్లికేషన్ వేసుకున్నారు మీరు? ఆమె మెంటలీ డిజార్డర్ అయ్యి 11 సంవత్సరాలు ఇంటికి రాకుండా చర్చి దగ్గర ఉంటూ ఉంటే మాకు చాలా అవమానకరంగా ఉంది. మీకు రైట్స్ ఉంటే మీరు మొత్తం ఎంక్వైరీ చేయండి. పోలీస్ స్టేషన్ గిద్దలూరు, బేస్తవరపేట, మార్కాపూర్, ఈవెన్ హైదరాబాద్ గైనకాలజిస్ట్ మీద కూడా 3rd బాబు పుట్టినప్పుడు కేసు పెట్టింది. నా ప్రసవ సమయంలో తీసిన రికార్డ్ ఎక్కడ? నా వీడియో ఇవ్వండి అన్నారా? మంచి పేరు సంపాదించుకునే స్థితిలో ఈమె తిని ఆ టీవీ చూస్తూ ఆ ఫోన్లు ఈ ఫోన్లు చేసి ముందు ఎస్ఐ గారికి, తర్వాత సిఐ గారికి, తర్వాత డిఎస్పీ గారికి ఫోన్ చేసింది. తాండూరు చేశారా? ఇట్లా మా ఆయన నన్ను హెరాస్ చేస్తున్నాడు, వీడియోలు తీస్తున్నాడు, విదేశాలకు పంపుతున్నాడు అని అదేదేదో చెప్పింది ఆవిడ. సరే ఇంకా డిఎస్పి గారు పిలిచి మరి చూసుకోండి, ఇంకా నా వరకు వచ్చింది, మళ్ళీ ఇంకా పైకి పోతే నేను సమాధానం చెప్పలేను అని చెప్పేసి నాకు డిఎస్పి గారు సజెస్ట్ చేశారు సార్. నైబర్స్ ఎల్డర్స్ అంతా కూడా, అరే బాబు ఆ మగపిల్లలు ఉంటే ఉన్నారు, ఆడపిల్ల ఉంది 10 ఇయర్స్ వయసు, అది ఏడంటాడు తిప్పుతా ఉంది అమ్మాయి, పిల్లలన్నా తీసుకొని పో అంటే అప్పుడు వాళ్ళు పిలిస్తేనే వచ్చి నేను పిల్లల్ని తీసుకొని పోవడానికి వస్తే ఆమె నాకు రాసిస్తేనే పిల్లల్ని ఇస్తా అన్నది. రాసిస్తే పిల్లల్ని ఇచ్చేది ఏంటి సార్? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో నేను ఆమెకు రాసిచ్చేది ఏంది? అయినా కూడా సరే రాసిచ్చాను, పిల్లలు నా దగ్గర పెట్టుకున్నాను. అంటే ఆమె 498 చేసినప్పుడు దాని మీద ఎంక్వైరీ జరిగినప్పుడు ఒక కంప్లైంట్ తీసుకొని మీ మీద ఎఫ్ఐఆర్ చేసి మిమ్మల్ని జైలు పంపించినప్పుడు ఆమె మెంటల్ గా ఫిట్ ఉందా లేదా అనేది వాళ్ళకి కనిపించలేదా? సో ఆ 498 కేసుని మనం ఏమైనా చేయడానికి ఇప్పుడు ఈ కేసు ఏమైనా క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. 498 కేసు చేశారు, 5 సంవత్సరాలు తిరిగాను కోర్టు చుట్టూ, వాళ్ళే కొట్టేశారు, నేనేమి ఎలాంటి ఇదేం పెట్టుకోలేదు నేను. ఇప్పుడు ఇక్కడ మీ విజయలక్ష్మి గారు చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీకు పెళ్లి అయింది, ఆల్రెడీ ఆ పెళ్లిలో ఒక పాప ఉంది అని చెప్తున్నారు. తర్వాత ఆ పెళ్లిలో డైవోర్స్ తీసుకోకుండా మళ్ళీ ఈఎంఐని చేసుకుందని చెప్తున్నారు. మళ్ళీ తర్వాత ఈ విజయలక్ష్మి చేసుకున్న తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇంకో అమ్మాయితో ఉంటున్నారని చెప్తున్నారు. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న తర్వాత 3 నెలల పాపం తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఎస్పీ క్యాడర్ లో ఉన్న 6 మంది ఎవరు వెళ్ళిపోయారు? ఫస్ట్ ఆమెనా? నా ఫస్ట్ ఆమెడు సార్. ఓకే, మీరు ఇక్కడ కూడా డైవర్స్ తీసుకోలేదు? ఇక్కడ ఇక్కడ డైవర్స్ అవసరం ఏముంది సార్? ఇక్కడ ఈమె ఇప్పుడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈమె నా బంధువు మనుగూరు పోయి తీసుకొని వచ్చాను.
ఇప్పుడు మీరు మూడో పర్సన్ తో ఉంటున్నారు కదా, ఇక్కడ స్టాన్లీ కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి మామూలుగా పరిచయం, అట్లా ఒక స్టూడెంట్ గా నేను ఎప్పుడన్నా పేద స్టూడెంట్ అని చెప్పేసి ఎస్ఎస్సి బోర్డు పోతున్నప్పుడు వస్తున్నప్పుడు ఖమ్మం నుంచి మార్కాపూర్ దొంగతనంగా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది. పారిపోయి వస్తే అక్కడ వాళ్ళందరూ కూడా ఒక వారం రోజులు బాగా అరిసి పంపించారు. సో వాళ్ళంతా సజెస్ట్ చేసినా కూడా పోయినట్టు పోయేసి మరలా వచ్చేసింది. సో వచ్చేసి లేదు లేదు నేను పిల్లలకు తల్లిగానే ఉంటాను, నువ్వు నన్ను నమ్మకపోతే నన్ను హాస్పిటల్ తీసుకెళ్లి యూట్రస్ తీసేపిచ్చేసి అప్పుడు నన్ను నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి ఇట్లా నన్ను మోటివేట్ చేసింది. మోటివేట్ చేసిందంటే మగాడిగా నేను సమర్థించుకుంటున్నాను అనేది ఇప్పుడు అడ్వైజర్ గా కానీ లీగల్ అడ్వైజర్స్ గానీ మీరు కొంతమంది నన్ను తప్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు. కంటిన్యూ అయిన తర్వాత 2020 వరకు కూడా పిల్లలకు తన తల్లి గురించి ఒకవేళ ఇండైరెక్ట్ వాళ్ళకి ఏమైనా తెలిసేమో కానీ అఫీషియల్ గా అయితే తెలియదు. ఎప్పుడైతే పిల్లలకు తల్లి బ్రతికుంది అని తెలిసిందో ఆవిడ ఈ పిల్లలను హెరాస్ చేయడం మొదలు పెట్టింది. సరే ఇప్పుడు ఇప్పుడు మీకు థర్డ్ మీరు రిలేషన్ లో ఉన్న అమ్మాయితో పిల్లలు ఉన్నారా మీకు? అవును సార్, పాప ఉంది. సరే ఒక పాప ఉంది. సో మొదటి భార్యతో మొదట మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయికి కూడా పిల్లలున్నారా? ఒక పాప సార్, ఆమె 3 నెలల పాపం తీసుకుని పోయినారని చెప్పాను కదా. ఇప్పటిదాకా డైవర్స్ తీసుకోలేదు ఆమె, ప్లస్ నీ మీద ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు? లేదు సార్, ఏ యాక్షన్ లేదు. దేర్ ఇస్ నో మనకు లీగల్ డాక్యుమెంటేషన్ ఏం లేదు. ఏమి లేదు సార్, నేను జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను అక్కడికి పంపించారు. ముందు మొదట అమ్మాయి దగ్గర పంపించారు. పంపించారు, బట్ దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్. ఓకే, నాకు అవసరం లేదు, ఎందుకు వచ్చినావు, టీ తాగేసి వెళ్ళిపో, మా నీ బాధలు నువ్వు పడు, మా బాధలు మేము పడుతున్నాము. ఈ విజయలక్ష్మి గారికి మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆమె ఇట్లాంటి పనులు చేస్తామని చెప్తున్నారు కదా. మరి నేను మార్నింగ్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాను, మాకు ఆ రకంగా అయితే ఏమి అనిపించడం లేదు. మరి మాట తీరు కానీ పద్ధతి కానీ అన్ని బాగానే ఉన్నాయి. రోజు మీరు చూస్తే బాగా అనిపిస్తుంది మీకు. నేను ఇప్పుడు చెప్పేది కూడా ఒకటే సార్, మీరు రికార్డ్ చేసుకోండి, ఐ లవ్ హర్ అండ్ ఐఎమ్ టేక్ కేర్ అబౌట్ హర్, లేకపోతే అసలు ఆమెను బాగా చేపించామని కాదు. అయి పోవడం వల్లనే నేను కొంతకాలం నేటివ్ ప్లేస్ లేకుండా ఈ పనికి మాలిన వ్యక్తితో అక్కడక్కడక్కడక్కడ తిరుగుతూ వచ్చాను, ఆ కాలేజీలో. ఎందుకంటే మరి స్టెబుల్ లేకుండా అయిపోయింది. సరే ఇప్పుడు అంతా బాగానే ఉంది కానీ మీరు మాట్లాడే టైంలో ఆ పనికి మాలిన వ్యక్తి అనే పదం ఉపయోగించకండి సార్, ఎందుకంటే అది ఒక ఆడపిల్లలకు మనం ఇచ్చే గౌరవం కాబట్టి. సరే అది మంచైనా చెడైనా సరే మనం ఆడపిల్లలకు ఏగెనిస్ట్ మాట్లాడేటప్పుడు కొద్దిగా మంచిగా మాట్లాడదాం మనం. సరే మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, మరి ఇప్పుడు ఒకవేళ ఈ అమ్మాయి విజయలక్ష్మి గారు కనుక వస్తా కలిసి ఉంటా కుటుంబంతో ఉంటా అంటే మీరు తీసుకోగలుగుతారా? నేనే కదా సార్ ఇప్పుడు ఆమెను బాగా చేయించుకొని నేను జీవించేది ఆమెతోనే కదా సార్. ఇప్పుడు ఆమెతో లేరు కదా, మీరు థర్డ్ ఆమెతో ఉన్నారు కదా. ఎవరన్నారు సార్? నేను మరి థర్డ్ ఆమె ఎక్కడ పోయింది? 21st May జడ్జెస్ కమిటీ నాకు ఫోన్ చేసి ప్రాసిక్యూట్ చేయాల్సి ఉన్న నీ థర్డ్ వైఫ్ ని మేము ప్రాసిక్యూట్ చేయకుండా నీకు కాల్ చేస్తున్నాము, యూ హావ్ టు కమ్ టు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ ఆఫీస్ అని చెప్పేసి ఫోన్ చేశారు. ఓకే సరే, ఇంకా మేము ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు ఆవిడని, మీకు పిల్లలు కావాలా, తీసుకొని ఉన్న ఫలంగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటే కరోనా టైం కాబట్టి మేము ఆర్డర్ కాపీ ఇస్తాము, పిల్లలు తీసుకొని పోతావా, లేదు అంటే నీ పిల్లలు ఏ కార్పొరేట్ స్కూల్ చదువుతున్నారో అదే కార్పొరేట్ స్కూల్లో కంటిన్యూ అవుతారు అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో యూ కెన్ థింక్ అండ్ ఫైనలైజ్ ఇట్ అయింది విత్ ఇన్ 1 hour అని చెప్పేసి అన్నారు. 1 hour అవసరం లేదు సార్, 1 minute చాలు. అదే మాట మీరు పిల్లలైనా పిలిచి కౌన్సిలింగ్ చేయండి, 1 hour అవసరం లేదు, ఒక మినిట్ చాలు సార్, మీరు ఆర్డర్ కాపీ చేయండి, పిల్లలు తీసుకుని వెళ్ళిపోతా అన్నాను. కట్టుబట్టలతో నేను ఇక్కడ నుంచి ఆవిడ దగ్గర నుంచి ఏం తీసుకుని వెళ్ళలేదు. సో ఆమె కూడా ఇప్పుడు థర్డ్ భార్య కూడా ఏ రకమైన కేసు ఏం పెట్టలేదు మీ పైన ఎక్కడ కూడా? అక్కడ కేసు అయింది సార్, అక్కడ కేసు అయింది, అంతా అయిపోయింది. ఆమె నాకు అవసరం లేదన్నది హ్యూమన్ రైట్స్ కమిషన్ అయిపోయింది, సఖి అయిపోయింది, సిఐ మేడం అయిపోయింది, మొత్తం అన్ని అయిపోయిన తర్వాత ఒంగోలు దగ్గర తాళూరు అనే ఊర్లో ఒక డిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉన్నాను, రోజు 45 kilometers అప్ అండ్ డౌన్ చేసేవాడిని సార్. అక్కడ ఉన్నప్పుడు ఆమె చేసిన గొడవలకు తట్టుకోలేక ఆమె వచ్చేసింది పాపను తీసుకుని. పాపం తీసుకొని వచ్చేస్తే పిల్లలు చిన్న పిల్లలు కదా, పసిబిడ్డ చెల్లెళ్ళు బాగా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, ఎంచుకున్నారు, మన మీద ఎవరు లేరు, మరి ఇంకా ఆడ మమ్మీ చూస్తే ఆడ చచ్చికాడు ఉంది, మనం పాపం చూద్దాం డాడీ అని చెప్పేసి అంటే ఖమ్మం పోయాము. ఓకే, ఫైనల్ గా అయితే మీరు ఇప్పుడు విజయలక్ష్మి గారిని మీరు బ్యాగ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? నేను దానికి నేను నాకు మీరు అడిగిన సమయానికి నాకు ఓడి రావట్లేదు. నేను ఆమెను ప్రేమించబట్టే బాగా చేయించుకున్నాను, అతి జాగ్రత్తగా ఆమెను నిన్న
ఆగండి మహేశమ్మ, న్యూరాలజిస్ట్ కు స్పెషలిస్ట్ కు నేను స్పెషల్ రిక్వెస్ట్ తీసుకొని తీసుకుపోయి చూపించుకుంటున్నాను, సైక్రాటిస్ట్ చూపించుకున్నాను, ఆమె కోరిన ప్రతిదీ కూడా చేస్తున్నాను. ఇది ఈ పనికి మాల ఇష్యూ ఎందుకు వచ్చింది అంటే లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే సార్, పెద్ద బాబు అవనిగడ్డ పాలిటెక్నిక్ కాలేజీలో ఫిఫ్త్ సెమ్ జరిగేటప్పటికి ఆడ వాడిని యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు, కాలేజీ వాళ్ళు. ఎందుకు చేయలేదు అంటే పిల్లోడు హాస్టల్లో సఫర్ అవుతున్నారని చెప్పేసి నా స్థాయికి మించి నేను వాడికి రూమ్ తీసి ఇద్దరు పిల్లల్ని అటాచ్ చేసి వాడికి గ్యాస్ ఇచ్చి వంట సామాన్ ఇచ్చి వాడిని చదువుకోరా బాబు అంటే వాడు పొరం బొగ్గు తిరిగి గందరగోళం చేశాడు. ఎట్టు ట్రాప్ చేసినా వాడిని ట్రాప్ చేసింది ఎవరు, ఖమ్మంలో ఉన్నావిడ. వాడు ట్రాప్ చేస్తే సార్ తండ్రిగా నా ప్లేస్ లో మీరు ఒకసారి ఉండి ఆలోచించండి, ఏ పిల్లోడి ద్వారా అయితే వాళ్ళిద్దరు భార్యాభర్తలు విడిపోయారో అదే పిల్లోని ట్రాప్ చేసి మళ్ళీ ఆమె దగ్గరికి పెట్టుకున్నదంటే వాడికి ప్రమాదం ఉంది అనే అనుమానం వస్తుందా రాదా సార్? మరి మీకున్న సమస్యలన్నీ కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటా అంటే మీరు ఏమైనా రాగలుగుతారా? సార్ నేనున్న పరిస్థితుల్లో రాగలుగుతారా అనే దానికి తప్పకుండా రావాలనుకున్నప్పుడు వస్తాను సార్, నాకు అదేమి అభ్యంతరం ఏం లేదు. అదే సుమన్ టీవీకి నేనే ఎన్నో సార్లు వచ్చి మిమ్మల్ని గెలవాలని అనుకున్నాను. అసలు ఈ రోజు ఆమె నేను చేయాల్సిన పని వచ్చి ఆమె చేస్తుంది. యాక్చువల్ గా ఏ మగవాడి వేదన అర్థం చేసుకున్న సమాజం లేదు. నన్ను కనీసము నన్ను మెర్సీ కిల్లింగ్ పోవాలన్నా కూడా నాకు ఎలిజిబిలిటీ లేదు. మీరు చెప్పారు ఆమెకి సైకలాజికల్ ప్రాబ్లం ఉందని. మేము ఇంతసేపు మాట్లాడినాం, నేను పొద్దున్నే మాట్లాడినా నాకైతే ఏ రకంగా అనిపించలేదు. మరి ఒక్కసారి కూర్చొని మాట్లాడితే అయిపోతుంది కదా ఫేస్ టు ఫేస్. సార్ కూర్చొని మాట్లాడడానికి అవసరమే లేదు సార్. ఇప్పుడు మళ్ళీ నన్ను సేమ్ ప్రాసెస్ లో పోలీస్ స్టేషన్ లో ఫోన్ చేశారు. ఇప్పుడు నా కాలేజ్ చూడండి, బేతర్పేట పోలీస్ స్టేషన్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఒంగోలు ఉమెన్స్ అండ్ వెల్ఫేర్ కమిషన్ పోయి అక్కడ జడ్జి గారితో అడ్వకేట్ తో ఫోన్లు చేపించారు, కౌన్సిలింగ్ పిలిపించారు, పోయాను. ఇంకా జరుగుతాయి, ఇంకా రొటేషన్ గా నేను జీవితాంతం ఇదే జరుగుతా ఉంటే ఇంకా నేను గా నేనేం చేశాను సార్? ఇంకా ఈ ప్రాసెస్ లో వద్దు. ఆమె అనవసరంగా ఆమె అడిగిన దానికి కోరికలు తీర్చడానికి మీరు సపోర్ట్ చేయొద్దు. ఆమెను నేను ప్రేమతో చూస్తున్నాను, మీరు నా హోమ్ టౌన్ లో ఎంక్వైరీ చేసుకోండి. నేను ప్రతి శనివారం ఇంటికి పోతున్నాను, ఐఎమ్ స్లీపింగ్ విత్ హర్ అండ్ అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్. కేవలం పెద్ద పిల్లోడి వలన ఆమెతో నేను మాట్లాడిన మాటలు వాయిస్ రికార్డులు ఏమైతే నా కూతురు ద్వారా ఇదంతా మిస్యూజ్ చేసి నా ఫోన్ ట్రాప్ చేసి వీళ్ళంతా గందరగోళం చేసి ప్రశాంతంగా ఉన్న విజయలక్ష్మిని డిస్టర్బ్ చేశారు. ఆమెకైతే నాకు తెలిసి అయితే ఆమెను అట్లా పిచ్చి ఆసుపత్రిలో చేర్పించడం అయితే అది నాకైతే అనాగరికం అనిపిస్తున్నది. సో దానిపైన అయితే ఒకసారి మేము తప్పకుండా దానిపైన ఎంక్వైరీ చేసి, ఎంక్వైరీ అంటే ఆమె మమ్మల్ని అప్రోచ్ అయింది కాబట్టి బేస్డ్ ఆన్ హర్ దట్ ఎంక్వైరీ చేసి దానిపైన ఏమన్నా ఉంటే దానికి ఎవరెవరు బాధ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అంటే ఒక వ్యక్తికి పిచ్చి ఉందని చెప్పి హాస్పిటల్లో చేర్పించడం అయితే అది ఇప్పుడు మేము చూసిన దాని ప్రకారం అయితే తెలియదు. ఒకవేళ మేము ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిస్తే దానిపైన డెఫినెట్లీ చర్యలు అయితే తీసుకుంటాం. దానిపై అందరికీ బాధ్యులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ పోలీస్ కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ప్రేయర్కి ఆయన వాల్యూ లేదు, లివింగ్ టుగెదర్ అంటే సహజీవనం అని నన్ను కూడా కలిపేశాడు మేడం. ఏది ఎందుకంటే మగాడు తప్పించుకోవడానికి ఈ మధ్యకాలంలో వాడుతున్న ఫ్యాషన్ మాట ఏంటంటే లివింగ్ టుగెదర్ అంటే ఎవడు ఏమి మాట్లాడని కానీ ముఖం మీద ఉమ్ముతారు. అది గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు ఒకదానికి మాత్రమే తాళి కట్టి మిగిలినన్నీ లివింగ్ టుగెదర్లు అంటే ఇక్కడ ఎవరో గాలికి ఆడపిల్ల లేదు. ఈ అమ్మాయి 498A పెట్టిందని చెప్పి ఫ్యామిలీ స్కెచ్ చేసి ఈ అమ్మాయిని మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి పగ ప్రతీకారం తీర్చుకున్నారు. అది తొందరలోనే బయట పెడతాం, వదలము, వదిలే ప్రసక్తే లేదు దీంట్లో. స్నేహలత గారా అండి? అవును, నేనే. మీరెవరు? మేము సుమన్ టీవీ నుంచి ఫోన్ చేస్తున్నామండి. ఓకే ఓకే, చెప్పండి. సో మీ హస్బెండ్ పేరు సుందర్ గారా అండి, సుందర్రావు గారు? అవునండి. ఓకే, మీరు ఇప్పుడు ఆయనతోనే కలిసి ఉంటున్నారా? లేదే, విడిపోయారా ఇద్దరు? ఒక్కసారి మీతో మా ఫ్యామిలీ కౌన్సిలర్ మాట్లాడతారు సార్, మాట్లాడండి. హలో, చెప్పండి. అమ్మా, నా పేరు ప్రియా చౌదరి అమ్మ, ఫ్రమ్ సుమన్ టీవీ. చెప్పండి. ఇప్పుడు ఈయన సుందర్రావు గారు మీద మీరు ఎందుకు పగ ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు? మేము పగ ప్రతీకారాలు తీర్చుకోవడం ఏంటండి? మరి ఇప్పుడు ఆయన మాకు 40 నిమిషాలు చెప్పాడమ్మా, ఆయన గోసంతా ఏంది అంటే ఆయన మిమ్మల్ని నమ్మినందుకు మీరు ఆయన్ని చాలా వేధించి 498A పెట్టి వాళ్ళ పిల్లల్ని మీరు బయట గెంటేసి తిండి పెట్టకుండా నానా టార్చర్ పెట్టి ఎందుకమ్మా ఇట్లా ఆయనతో మీరు సహజీవనం చేస్తున్నారా? మీరు భార్యనా? నా పేరు స్నేహలత, నా వయసు వచ్చేసి 36. ఓకే అమ్మా, ఇప్పుడు మీకు 36 అమ్మా? అవునండి. ఆయన వయసు ఎంత తల్లి? 59.
కాదు నాన్న, అంత చిన్న వయసులో ఆయన ఎందుకు? వినండి కదా, ఏమైందంటే 2008లో నా డిగ్రీ అయిపోయిన సంవత్సరంలో ఈయన గారు ఉద్యోగం ఇప్పిస్తాను చెప్పేసి నన్ను ఆగం చేసి నా ఒక బిడ్డను అన్నాడు. బాబా బాబా అమ్మ, ఆల్రెడీ ఆయనకి 2 పెళ్లిళ్ళు అయింది ఆయన్ని అన్న సంగతి మీకు తెలుసా తల్లి? తెలియదు. విత్ ఎవిడెన్స్ మొత్తం నా దగ్గర ఉంది. ఓకే, మా పేరెంట్స్ తోటి మా ఊర్లో మాతో ఇంటరాక్షన్ అయితే మీరు వాడిని జుట్టుపట్టు ఇచ్చుకొస్తా అంటారు తెలుసిన. అవునమ్మా, వాళ్ళ పేరెంట్స్ మొత్తం అందరు కలిసి పెళ్లి చేస్తే దాన్ని ఆగం చేసి పడేశాడు, దానికి ఒక బిడ్డను కన్నాడు. అయ్యో, నెక్స్ట్ ఈ అమ్మాయిని ఇంకొక ఆమెను ఇప్పుడున్న 2వ ఆమెను ఆమెకు చేసుకుని 3 పిల్లలు కన్న తర్వాత రోడ్ రోమియోలాగా తిరిగి నాకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పేసి నన్ను నాగపూర్ తీసుకొని పోయి నన్ను అక్కడ ఆగం చేసి మన మా అమాయకత్వాన్ని అంటే మమ్మల్ని ఆగం చేయడానికి ఇదంతా కడుపు చేసి నమ్మించాడు. ఇదేంటి అని అంటే నేను చెప్తాను నేను బతుకుతాను అని చెప్పేసి నాకు నీ పిల్లల్ని నాకంట కట్టి నా పిల్లమ్మ మెంటలీ డిజార్డర్ అని చెప్పేసి నీ 3 పిల్లలు కరెక్టేనా తల్లి? అది మనకేం తెలుసు అండి, మెంటలీ డిజార్డర్ అని చెప్పేసి మమ్మల్ని అందరు మాయ చేసి, ఓకేనా, మమ్మల్ని అందరు మాయ చేసి నా ఊర్లో నా ఖమ్మంలో నాతో పాటు 13 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. సహజీవనం అని ఎట్లా అంటారు అండి? అదే చెప్తున్నాడు సుమన్ టీవీని, ఓకేనా? చెప్పనా, ఇప్పుడు ఆయన ఇప్పుడు 2వ భార్య ఉంది కదా, ఆయన పిల్లగాడు నా దగ్గరే ఉన్నాడు ప్రజెంట్. అంటే ఈ పిల్లగాడు 4 సంవత్సరాల కింద పోయారు కదా, అక్కడ అతను వాళ్ళతో మింగిల్ అవ్వలేక ఈ పిల్లగాడు నా దగ్గరకు వచ్చాడు. పెద్దబ్బాయి వస్తే కూడా స్టిల్ నిన్న కాక మొన్న కూడా వచ్చి నా దగ్గరకు వచ్చి గొడవ చేశాడు మా ఆయన కాదు మెంటల్లీ డిజార్డర్ ఈయన అనుకుంటా. అసలు ఈయన పంపించాలేమో మనం వైజాగ్. ఎగ్జాక్ట్లీ, వీళ్ళ భార్య మీరు మాట్లాడి ఇంకా క్షుణ్ణంగా మీకు మాట్లాడదాం. రానండి దయచేసి. వద్దు వద్దు అమ్మ, మేము మిమ్మల్ని పిల్లము, మీకు విల్లింగ్ ఉంటేనే మేము పిలుస్తాం, లేదంటే లేదు. నీ కొడుకులు చిన్న బిడ్డలప్పుడు నేను మంచిదానప్పుడు నీ కొడుకులు ఎదిగినాక నేను మంచిదాని ఎందుకు? అదే తల్లి, ఒక్క నిమిషం మా లీగల్ అడ్వైజర్ గారితో మాట్లాడితే ఇంకా నీకు నీ మీద నీ గురించి నీకు ఒక 2 నిమిషాలు నువ్వు ఓపిక పడితే ఇంకా విషయాలు తెలుస్తాయి. ఓకేనమ్మా, ఒక్క నిమిషం వారికి ఇస్తున్నాను, వారితో మాట్లాడినాను. ఇవ్వండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. అది ఇంతకుముందు మీ ఆయనకు నేను ఫోన్ చేయడం జరిగిందమ్మా, ఎందుకంటే ఆయనకు ఏం చేసిండు అనేది తెలుసుకోవడానికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు అంటే, ఆయన మీరే ఆయన ఎంబడి వాడి, నేను ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మీరు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి ఊర్లో ఉన్న అందరితో గొడవ పెట్టుకొని పెట్టుకొని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి మీరు బెదిరించారని, సో తప్పనిసరి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పారు ఆయన. మరి అప్పుడే నా చెంపలు వాయించి పనికి మాలిందానా అని చెప్పేసి మా అమ్మ నాన్న దగ్గర తీసుకొచ్చి మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది, మరి నా వయసు ఏంటి, మీ అమ్మాయి వయసు ఏంటి అని చెప్పేసి నా మా అమ్మ దగ్గర ఏం తీసుకురాలేదు. ఒకటి, మీరు పెళ్లి చేసుకునే టైంకి మీ ఏజ్ ఎంత ఉంది? ఆయన ఏజ్ ఎంత ఉంది అమ్మా? 23. మీ ఏజ్ 23, ఆయన ఏజ్ ఎంత ఉంది? 45. ఓకే సరే, ఇప్పుడు మీరు ఎందుకు ఆయన నుంచి విడిపోయారు? అతను పిల్లల్ని ఆయన పిల్లలకి ఎవరికో పుట్టిన పిల్లలకి నేను ఎందుకు ఇది కావాలా? ఓకే, అంటే మీకు ఆ విషయం పెళ్లి చేసుకున్నప్పుడు తెలుసు కదా 3 పిల్లలు ఉన్నారు. పిల్లలు ఎక్కడదండి? అదే కలిసి ఉండేటప్పుడు కానీ ఏదైనా కానీ తెలుసు. పసిబిడ్డలప్పుడు నువ్వు సూపరు, నువ్వు డూపరు, నువ్వు లేకపోతే పిల్లలు అసలు బతకలేరు, నువ్వు ఉండలేరు అని చెప్పేసి పసిబిడ్డలప్పుడు పెంచుకుంటప్పుడు ఏమో నేను మంచిదాన్ని అయినా, పిల్లలు ఎదిగిరి వాళ్ళని చేసుకునే టైమానికి నేను మంచిదాన్ని కాలేదా? ఓకే, సో ఆయన పిల్లల్ని పిల్లల కోసం మాత్రమే మిమ్మల్ని మీతో కలిసి ఉన్నారని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, 100% అదే రైట్. వదిలేస్తే ఏమైందంటే ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి ఉన్నాడు, ఎవరి కోసం అయితే ఆయన నా నుంచి విడిపోయి నా మీద కేసులు పెట్టించి ఇక్కడ జైలు పెద్ద కేసులు పెట్టించాడు, అదే పిల్లగాడు మళ్ళీ నా దగ్గర ఉంటాడు. ఏంది ఇదేంది అబ్బాయి అని అంటే అప్పుడు నాతో బలంతంగా నా మీద నీ మీద కేసు పెట్టించినాడు, నేను వాళ్ళ దగ్గర నేను మింగిల్ అవ్వలేను, నువ్వు నన్ను పెంచినా కాబట్టి నీ దగ్గరే ఉంటాను ఈ అబ్బాయి అంటాడు. ఆయన పిల్లము, ఆయన పిల్లలు, ఆయన ఎక్కడైనా పోనీయండి, నాకు ఎందుకండి నేను హరాస్ చేయడం ఏంటి అతన్ని, నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను ఆగం చేస్తానికి ఎక్కడిది? అమ్మ ఎంత ఏజ్ ఉంది ఇప్పుడు? 13 ఇయర్స్ చైల్డ్. ఓకే, ఏజ్ అవుతుంది, రూపాయి బిల్ ఇచ్చింది లేదు. మీరు మరి ఏ రోజు కూడా మీరు మెయింటెనెన్స్ చేసుకోవటం కానీ అమ్మాయి కోసం చెల్లదంటున్నారు. మేము ఇప్పుడు పోలీసుల దగ్గర పోతామండి, నేను పోతానా? నీకు ఎందుకు బుద్ధి లేదు అమ్మా, ఎంకంబీడ్ చేసినావు? పిల్లల విషయానికి వచ్చినప్పుడు అమ్మ నీకు ఒక విషయాన్ని చెప్తానండి, పిల్లలు పెళ్లి చేసుకొని పుట్టినా పెళ్లి చేసుకోకుండా పుట్టినా పిల్లలకు సేమ్ రైట్స్ ఉంటాయి.
తండ్రి మీద, తండ్రి ఆస్తుల మీద, తండ్రి సంపాదన మీద ప్రతి పైసా పిల్లలు ఇవ్వాల్సిందే, పిల్లలకి ఇవ్వాల్సిందే. సో భార్యగా మీరు పెళ్లి చేసుకోకపోవచ్చు, కానీ పిల్లగా మీ అమ్మాయికి సర్వ రైట్స్ ఉంటాయి. ఆయన సంపాదన మీద రైట్స్ ఉంటాయి, ఆయన దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆయన ఆస్తులలో ఆయనకి ఏమైనా ఆస్తులు వస్తే దాంట్లో ఉన్న అందరి పిల్లలతో సమానంగా మీ మీ పాప కూడా రైట్ ఉంటుంది. నాకు వాడికి అంట కట్టండి తెలుసా, ఏం ఆశించి నువ్వు దగ్గర పెట్టుకుంటావు? ఇప్పుడు తన్ని తరమే నా పిల్లగాన్ని. వాడు ఏమంటాడు, నువ్వు నన్ను కనపై నన్ను పెంచినావు, నేను ఇక్కడే ఉంటాను చెప్పి మొండికేసి కూర్చున్నాడు ఆ పిల్లడు. లేదు లేదు నువ్వు బయట దొబ్బేరా అని చెప్పేసి నేను దొబ్బేస్తే నన్ను అందరు ఏమంటారు, నువ్వు కసాదానివి, నువ్వు నిజంగా అప్పుడు కూడా అట్లే హరాజ్ చేస్తుంటావు అందుకే పారిపోయారు అంటారు. ఇంతకు ముందు మేము ఫోన్ చేసినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, విజయలక్ష్మి అంటే నాకు ప్రాణం, నేను ఇప్పటికీ విజయలక్ష్మితో కలిసి ఉన్నా. మంచిదే కదండి, ఎవరినో ఒకరిని ప్రేమించాలి కదా భర్త అన్నప్పుడు. ఆయనకు అర్థం కావట్లేదు అసలు, నువ్వు వద్దురా నాయన మాకు అవసరం లేదు అన్నము, కానీ నీ పిల్లగా నా దగ్గరకు వచ్చిండు, నువ్వేం చేయాలి? ఒక తండ్రి గారు నాయన ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కాదు, మనకు నీకు ఒక అమ్మ ఉన్నది, నేను ఒక తండ్రిని ఉన్నాను అని నువ్వు ప్రేమగా తీసుకొని పోవాలి. అరే నువ్వు పోరమ్మ చర్యలు తీసుకుంటాము మా దగ్గరికి. అవును, మా దగ్గరికి ఆ విజయలక్ష్మి గారు వచ్చారు, ఆమెకు జరిగిన అన్యాయం అంతా చెప్పారు. ఆమెను కూడా పిచ్చి ఆసుపత్రిలో వేసి ఆమెని పిచ్చిదాని కింద ముద్రించి ఈ ఆయన చేసిన పాపం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడేమో. ఆయనకు తెలియని విషయం ఏంటంటే, ఒకటి సామెత ఉంటుంది, అది కానూన్ కా హాత్ లంబాహే అని ఉంటుంది, చట్టం చేతులు చాలా పొడుగైనవి అని ఉంటుంది దానికి. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక్కసారి తప్పు చేస్తే ఏదో ఒక దశలో ఎక్కడో దగ్గర చట్టం ఇరికి అదే చట్టం చేత శిక్షించబడుతుండదు అని అర్థం. ఇదే పరిస్థితి, నీకు మంచి లేనప్పుడు నేను ఆమెతో ఉన్నాను, మన దానికి ఒక పిల్ల ఉంది, నేను దాన్ని కూడా చూడాలి, ఎందుకంటే అది కూడా వయసులో ఉంది కాబట్టి మంచి చెడు నేను చూసుకోవాలని నువ్వు చెప్పలేవు. ఒక మొగాడిగా చెప్పాలి, పిల్లల విషయంలో ఎక్కడ డ్రామా అక్కడ వేస్తున్నాడు. పిల్లల విషయంలో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. పిల్లల విషయంలో అక్కడ వేస్తున్నాడు అండి, అక్కడ పోతేనేమో ఆ ఫోన్ లో అక్కడ ఇద్దరు ఫోటో, వీడికి వస్తేనేమో మా ఇద్దరు ఫోటో. ఏంది ఇది? సరేనండి, విజయ తప్పకుండా అయిన పైన చర్యలు తీసుకుంటాం. మాకు ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం, మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. అలాంటి వ్యక్తికి కంపల్సరీ శిక్ష పడేలాగా చేయటం అనేది మా ఉద్దేశం. మేము ఫోన్ చేసినందుకు, మీరు రెస్పాన్స్ ఇచ్చి మీరు ఉన్న విషయాలు చెప్పినందుకు మిమ్మల్ని మేము అభినందిస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం, రేపు జీవితంలో నీకు ఏ రకమైన కష్టం వచ్చినా ఎక్కడైనా సరే, లీగల్ కావచ్చు ఏదైనా సరే, నువ్వు పిల్లల్ని పెంచే క్రమంలో ఏ రకమైన కష్టం వచ్చినా మేమందరం ఇక్కడ ఉన్నాం. మా నెంబర్ కూడా మీకు స్పెషల్గా ఇస్తాం మేము. అమ్మ వాళ్ళు ఇప్పటికి కూడా స్టిల్ కూడా ఫోన్ ఇల్లే వచ్చి, ఎందుకు ఈ మనకి గొడవలు అవసరం? అసలు ఎందుకు ఫోన్ ఇల్లే వదిలేస్తే? ఉన్నాడు కదా బతికే ఉన్నాడు కదా, తండ్రిగా ఉంటాడులే పిల్లకు. మీరు అందరు కలిసి, మీ ఆడవాళ్ళు అందరు కలిసి క్షమించే గుణాన్ని వదిలిపెట్టగలిగితే మొగోళ్ళలో ఏమైనా మార్పు వస్తాయేమో అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. ఎందుకంటే చేసిన జరిగిన అన్యాయాన్ని కూడా మీరు కడుపులో పెట్టుకొని ఇంకా పోనీలే ఇప్పటికీ మీరు కూడా పోనీలే అంటే, ఇంకా ఈ సమాజం మీద అలాంటి మృగం మీద పోరాడే వ్యక్తులు ఎవరు ఉంటారండి? ఇలాంటి మృగాల బారిన పడకుండా మీ అమ్మాయికి ఒక పోరాడే శక్తిని ఇవ్వండి. జీవితంలో ఏ కష్టం వచ్చినా పోరాడే విధానాన్ని నేర్పండి. ఓకేనమ్మా? ఇప్పటి వరకు చేసిన ఎపిసోడ్లు ఒక ఎత్తు అయితే, ఈ ఒక్క ఎపిసోడ్ ఒక ఎత్తు. అంటే ఒక్క వ్యక్తి ఆడిన నాటకము, చేసిన పిచ్చి పనులు ఇంతమంది జీవితాన్ని ఎటు కాకుండా వేసేసినాయి. ఇప్పుడు అమ్మ, ఫస్ట్ నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా, చాలాసేపటి నుంచి మీరు వింటున్నారు, అటు వర్జన్ విన్నారు, ఇటు వర్జన్ విన్నారు, ఆవిడ మీ గురించి ఏం మాట్లాడతలేదు, మీరు ఆవిడ గురించి ఏం మాట్లాడతలేరు. అండ్ ఆవిడ మాట్లాడే సౌండింగ్లా ఒక నీతి నిజాయితీ ఉంది ఆమెకి. ఆ విషయం అర్థమవుతుంది కదా? ఎగ్జాక్ట్లీ, ఆవిడ మాటల్లో నీతి నిజాయితీ ఉంది, కానీ ఆవిడ ప్రవర్తనలో
ఆ నీతి నిజాయితీ లేదు. అమ్మ ఇక్కడ ఒక్క విషయం, మీ ఆయన పెట్టినటువంటి టార్చర్ ఆ అమ్మాయి మీ పిల్లల మీద చూపించుండొచ్చు, అతనిలో నిజాయితీ లేదు. నిజాయితీ లేనటువంటి మనుషుల పిల్లల్ని ఎందుకు చూడాలి అనేదే నేను మారాననేది కూడా మధ్యలో ఒక మాట అమ్మాయి పొందింది. నాతో మాత్రం ఎలాంటి కాంటాక్ట్లో లేడు మేడం. మీలో ఉన్నటువంటి కొన్ని అనుమానాలకు కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఆ అమ్మాయితో లేడు, ఆ అమ్మాయి ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు, ఆ అమ్మాయి కేసులు పెట్టడానికి ఇష్టపడట్లేదు. మీరేమనుకుంటున్నారు కేసులు పెట్టడం లేదు మళ్ళీ రా వచ్చిపో అంటే, ఆ అమ్మాయి వచ్చిపో మళ్ళీ రా డివోర్స్ ఇచ్చావుగా పిల్ల కోసం వచ్చిపో అంటే పిల్ల కోసం మాత్రమే అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే అమ్మాయి క్లియర్గా చెప్పింది పిల్ల ఉంది కాబట్టి పిల్లకి తండ్రి లెక్క ఉంటాళ్లే ఉండని అంటే ఆ అమ్మాయి జీవితంలో కూడా ఇంకా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవాలి. ఇతని పరిస్థితి అలా లేదు మేడం. అమ్మ మీ ఆయన రిచ్ కాదు, అర్థమైందా? మీ ఆయన శ్రీమంతుడు కాదు, అందరు పిల్లలందరూ ఎగబడి పోవటానికి వాడు చెప్పినటువంటి లత్తుకోరు మాటలు అన్నీ విని నువ్వెట్ట బుట్టలో పడినావో. ఇంకా చెప్తున్నాడు కదా ఐ లవ్ హర్ అని, మరి హీ లవ్ హర్ హీ లవ్స్ యూ అన్నప్పుడు మరి ఇన్ని పెంటలు ఎందుకు పెట్టినాడు? కాబట్టి ఆ అమ్మాయి చెప్పింది నమ్మండి మీరు. ఎక్కడ ఒక చోట మనకి నమ్మకం కుదరాలి, కుదరకపోతే నువ్వు ఇంకా ఆ మెంటల్ డిజార్డర్లోనే ఉండిపోతావు, అది వద్దు నువ్వు. సో సార్, మరి మీరు ఫైనల్గా దీన్ని ఏం చేద్దామంటారు? ఫైనల్గా డెఫినెట్లీ ఆయన మీద పోరాడాల్సిన అవసరం అయితే ఉంది. మన కోసం కాకపోయినా ఈ సమాజం కోసమైనా సరే ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో ఎంత ప్రాబ్లమేటిక్ అనేది మనం కంపల్సరీ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళు తెలవకుండా ఒకళ్ళని ఇంకోళ్ళని తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 45 లో తెలియకుండా ఏమి లేదు సార్, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి బాగా చెప్పే చేసుకున్నాడు వాడు. ఇలాంటి మదపుటేనుగులు చాలా ఉన్నాయి ప్రపంచంలో, కాబట్టి డెఫినెట్లీ మనం అతని పైన చర్యలు తీసుకుందాం అంతే. సో చూసిండు కదా, ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, కానీ ఇప్పటి నుంచి జరగబోయేది ఏదైతే ఉందో అది తప్పకుండా మేమే డిసైడ్ చేస్తాం, దాంట్లో డౌటే లేదు. కానీ ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఒక వ్యక్తి ఇట్లా మాట్లాడుతున్నాడు అని అంటే ఎంత పిచ్చి మదం పట్టున్నారు అన్న విషయం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అదంతా దిగిపోయేదాకా, అదంతా అరిగిపోయేదాకా కాళ్ళు పట్టుకొని నాది తప్పు మొర్రో ముగ్గురు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసిన అని ఒప్పుకునేంత వరకు దీన్ని వదిలేదే లేదు. కాబట్టి సో ఈ కేసు పైన ఫాలో అప్ కోసం మీరందరూ తప్పకుండా చూస్తూనే ఉండండి. 6JVR జమలాపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీ మీ సుమన్ టీవీలో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.